జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మన దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్ ఏడీఆర్ నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో భారత రాష్ట్ర సమితి మొదటి స్థానంలో నిలిచింది ఆ సంవత్సరంలో బిఆర్ఎస్ కి ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్ల ఆదాయం వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ వ్యయ నివేదికలను సమర్పించిన ముప్పై తొమ్మిది ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది నలభై రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతానికి సమానం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ రెండో స్థానంలో నిలిస్తే ఆ పార్టీకి మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు అంటే పంతొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం ఆదాయం వచ్చింది ఇక డిఎంకేకు రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు అంటే పన్నెండు పాయింట్ మూడు రెండు శాతం ఆదాయం వచ్చింది ఇక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాభై ఏడు ప్రాంతీయ పార్టీలకు గాను ముప్పై తొమ్మిది పార్టీలు వివరణాత్మక ఆదాయ వ్యయ నివేదికలను సమర్పించాయి ఈ జాబితాలో టాప్ ఫైవ్ స్థానాల్లో నిలిచిన పార్టీలు ఒక వెయ్యి ఐదు వందల నలభై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల ఆదాయాన్ని గడించాయి ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతానికి సమానం ఇక ముప్పై తొమ్మిది ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రకటిత ఆదాయం ఒక వెయ్యి ఏడు వందల నలభై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వ్యయాల విషయానికి వస్తే అత్యధికంగా ఖర్చు చేసిన టాప్ ఫైవ్ పార్టీల లిస్టులో మొదటి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది ఈ పార్టీ నూట ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది ఇది దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చులో ముప్పై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతానికి సమానం ఇక రెండో స్థానంలో నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్లు అంటే పదహారు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఖర్చు చేసింది మొత్తానికి ప్రాంతీయ పార్టీలలో అత్యధిక సంపాదన కలిగిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్ర సృష్టించిందట ఏదేమైనా తగ్గేదేలే పదేళ్లలోనే ప్రాంతీయ పార్టీలో ధనవంతమైన పార్టీగా నిలబడింది అంటే బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేయొద్దు కేసీఆర్ని అంతకంటే తక్కువ వంచనాయ్యొద్దు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఇక మీ అందరికీ డౌట్ రావచ్చు బీఆర్ఎస్ సంపాదించిన దాంట్లో ఖర్చు చేసింది ఎంత అని మూడో స్థానంలో ఉండే బీఆర్ఎస్ యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు అయితే పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఖర్చు చేసిందట ఇక నాలుగో స్థానంలో నుంచి డిఎంకే యాభై రెండు పాయింట్ ఆరు రెండు కోట్లు ఐదో స్థానంలో నిలిచిన సమాజ్వాది పార్టీ ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పంతొమ్మిది ప్రాంతీయ పార్టీల ఖర్చులు పోను ఆదాయం మిగిలిందని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది బీఆర్ఎస్కి ఖర్చుల పోను అత్యధికంగా ఆరు వందల ఎనభై పాయింట్ రెండు సున్నా కోట్ల ఆదాయం మిగిలింది బీజు జనతాదళ్ళకు నూట డెబ్బై ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు డిఎంకేకు నూట అరవై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల మేర ఈ విధమైన ఆదాయం లభించింది ఇందుకు పూర్తి విరుద్ధంగా ఇరవై ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని వెల్లడించారు కర్ణాటక చెందిన జేడిఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులు నాలుగు వందల తొంభై పాయింట్ నాలుగు మూడు శాతం ఎక్కువ ఉన్నాయని తెలిపారు ఇక శివసేన సిందే వర్గం బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉద్దవ్ శివసేన వంటి ప్రముఖ పార్టీలు సహా పద్దెనిమిది ప్రాంతీయ పార్టీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సర ఆడిట్ నివేదికలు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో లేవని ఏడిఆర్ తెలిపింది ఇక ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్ల ఆదాయంలో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా లభించాయి ఎనిమిది ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా విరాళాలను స్వీకరించాయని ఏడిఆర్ వెల్లడించింది ఇదనమాట ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీల ఫుల్ డేటా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టించిందనే చెప్పొచ్చు పదేళ్లలో ఈ మేరకు సాధించగలిగింది అంటే మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి భారత్ మీ ఆదరణి మాకు ఆనందం మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి